టైం ట్రావెల్ కాన్సెప్ట్ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా ఆదిత్య 369. ఆ మధ్య వచ్చిన 24తో పాటు రీసెంట్గా విడుదలైన బింబిసార కూడా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలే. అలాంటి కాన్సెప్ట్తో రూపొందిన చిత్రమే ఒకే ఒక జీవితం. అయితే ఆ సినిమాలతో దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇది టైం ట్రావెల్ చిత్రమే అయినప్పటికీ ఇందులో అమ్మ కథ దాగి ఉంది. 20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి తిరిగి అమ్మను చూసే అవకాశమే వస్తే, గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే ఛాన్సే లభిస్తే, ఇది వినటానికి ఆశ్చర్యంగా ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించారు దర్శకుడు శ్రీకార్తిక్. టైం మెషిన్ కథని అమ్మ ఇమోషన్తో ముడిపెట్టి ఒకే ఒక జీవితం చిత్రాన్ని తెరకెక్కించాడు. జీవితం ఎవరికీ రెండో అవకాశం ఇవ్వదు, ఒకవేళిస్తే విధిరాతను మార్చగలమా అనే పాయింట్ని ఆసక్తికరంగా చూపించాడు. టైం మిషన్లోకి వెళ్లేంత వరకు కథ నెమ్మదిగా సాగుతుంది. కానీ ఒక్కసారి భవిష్యత్తులోకి వెళ్లాక వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముగ్గురు యువకులు చిన్నప్పుడు తామెలా ఉన్నామో చూసుకునేందుకు వెళ్లటం, తాము చేసిన తప్పిదాల్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించడం, ఇలా ప్రతి సీన్ ఆకట్టుకుంది. ముఖ్యంగా శర్వానంద్ అమల మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఎమోషనల్గా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీని పెంచేసింది. వెన్నెల కిషోర్ పాత్ర సినిమాకు మరో ప్రధాన బలం. ఆ పాత్ర పండించిన కామెడీ థియేటర్స్లో నవ్వులు పోయిస్తుంది. ప్రియదర్శి పాత్రను ఇంకాస్త బలంగా తీర్చిదిద్దేలా బాగుండేది. భూతల లోకంలోకి వెళ్లిన శ్రేణు చైతుల్ని కూడా తమ ఫ్యామిలీతో కలిసేలా చూపిస్తే కథ ఇంకాస్త ఎమోషనల్గా సాగేదేమో. క్లైమాక్స్ కూడా ఊహకందేలా ఉంటుంది. టైం ట్రావెల్ సీన్స్ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకోవాల్సిందే. స్లో నెరేషన్ కూడా సినిమాకు కాస్త మైనస్. సైన్స్ గొప్పదాన్ని చెప్తూనే విధినెవరూ మార్చలేరు అనే విషయాన్ని బలంగా చూపించిన దర్శకుడి ప్రయత్నాన్ని మాత్రం అభినందించాల్సిందే. శర్వానందిని నటుడిగా ఇంకో మెట్టెక్కించిన సినిమా ఇది. ఆది పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఎమోషనల్ సీన్స్లో కూడా చక్కగా నటించారు. రొటీన్ కమర్షియల్ హీరో పాత్రలకి భిన్నమైన పాత్ర తనది. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం వెన్నెల కిషోర్. బ్రోకర్ శ్రేణుగా వెన్నెల కిషోర్ తనదైన కామెడీతో నవ్వించారు. అదే సమయంలో కొన్ని చోట్ల అతను చెప్పే డైలాగ్స్ ఎమోషనల్ గురిచేస్తాయి. చైతు పాత్రకి ప్రియదర్శి న్యాయం చేశాడు. తన పాత్రను ఇంకాస్త బలంగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ఇక ఈ సినిమాకు అమల పాత్ర మరో ప్లస్ పాయింట్. అమ్మ పాత్రకు చాలా బాగా సూట్ అయ్యారు. శర్వానంద్ అమల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయాల్ని హత్తుకుంటాయి. ఇక ఆది లవ్వర్ వైష్ణవిగా రీతువర్మ మెప్పించింది. అయితే సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. ఉన్నంతలో తన పాత్రకైతే న్యాయం చేసింది. సైంటిస్ట్ పాల్గా నాజర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించారు. ఇలాంటి సీరియస్ పాత్రలు చేయడం నాజర్కి కొత్తేం కాదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర అద్భుతంగా నటించారు.